బైబిల్ మెసేజెస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రపంచంలో ఉన్న యావత్ క్రైస్తవ సహోదరులకు సహోదరిలకు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియచేస్తున్నాను బైబిల్ మెసేజెస్ ఛానల్ ద్వారా బైబిల్లోని ఎన్నో విశేషమైన సంగతులు శాస్త్రపరమైన చారిత్రకపరమైన అంశాలతో పాటు శాస్త్రాతీత చరిత్రకు అతీతమైన సంగతులు ఎన్నో వాస్తవిక రుజువులతో మీ కళ్ళ ముందుకు తెస్తుంది బైబిల్ మెసేజెస్ ఛానల్ బైబిల్ మెసేజెస్ ఛానల్ ద్వారా నేటి నుంచి నిరంతరాయముగా సీరియల్గా బైబిల్ను అర్థం చేయించాలన్న ఒక ఆలోచనతో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు మీ ముందుకు రావడం జరుగుతుంది లైవ్ ద్వారా బైబిల్ అనేది మహావిజ్ఞాన గ్రంథం దేవుని మనసులోని మాటలతో నిండిన పుస్తకం ఈ ప్రపంచంలో విజ్ఞానులు అనబడిన వారు జ్ఞానులైన వారు శాస్త్రవేత్తలు పండితులు రాజులు అధికారులు గొప్ప మేధావులు అన్న వాళ్ళకే అర్థం కాకుండా నిలిచిపోయిన పుస్తకం బైబిల్ క్రైస్తవులుగా అనేక మంది కూడా ఎప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే బైబిల్ని మేము చదువుతున్నాము కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం అని వాళ్ళు అంటున్న ఈ మాటలను చూసినప్పుడు నిజంగా బైబిల్ అర్థం కాదా ఎంత చదివినా అర్థం కాని స్థితిలో బైబిల్ ఉంటుందా అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పచ్చు బైబిల్ అర్థం కావాలనే దేవుడు రాయించాడు అర్థమయ్యే విధంగా దేవుడు రాయించాడు దానిపై కొంచెం పట్టుదల శ్రద్ధ కనపరిస్తే చాలు బైబిల్ని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ మీరు ప్రయత్నించినా ఒకవేళ బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నారా అయితే మీలాంటి వాళ్ళ కోసమే బైబిల్ను అర్థం చేయించే ఈ ప్రత్యేక కార్యక్రమం బైబిల్ను అర్థం చేయించడానికి మరి ప్రారంభించబడుతున్నటువంటి సీజన్ వన్లో మతైస్సు వార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఒక వివరణ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సహజంగా బైబిల్ని అవగాహన చేసుకోవడం అనగానే మతైస్సు వార్తలు మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మూడో అధ్యాయం ఇలాగా ఇరవై ఎనిమిది అధ్యాయాలలో ఏ సందర్భాలు వ్రాయబడ్డాయో లేదా ఏ అంశాలు వ్రాయబడ్డాయో బ్రీఫ్గా ఒక సమ్మరి ఇవ్వడం అనేది సహజంగా మనకు తెలిసిన విషయం అయితే మిమ్మల్ని మరింత బైబిల్లో లోతులోనికి తీసుకువెళ్ళాలి మరింత లోతుగా బైబిల్ని మీకు అవగాహన చేయించాలి అని ప్రభు యొక్క ప్రేమను బట్టి నేను భావిస్తూ ఉన్నాను ఏ విషయాలను అయితే తప్పుగా చూపిస్తున్నారో అలాంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ ఒక పరిపూర్ణమైనటువంటి వివరణ మతి సువార్త మార్క్ సువార్త ఇరవై ఏడు పుస్తకాలు క్రొత్త నిబంధనలు అదేవిధంగా ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ముప్పై తొమ్మిది పుస్తకాలు వివరణ ఇవ్వాలని నేను భావిస్తూ ఉన్నాను కనుక బైబిల్ నిజంగా సంపూర్ణంగా అన్ని విషయాలను పూర్తి అవగాహనతో నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి ముఖ్యంగా సేవ జరిగించేటువంటి వాళ్ళు సేవ చేసే సేవకులైన వారు పాస్టర్స్ అయిన వాళ్ళు దైవజనులైన వారికి ఈ వివరణ అనేది చాలా అవసరం గనక ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులతో పాటు ఈ ఛానల్ను వీక్షిస్తున్న నా ప్రియులైన క్రైస్తవ సహోదరులందరికీ కూడా నేను మనవి చేసేది ఏమిటి అంటే ఈ ఎపిసోడ్స్ను మిస్ అవ్వకండి ఈ సీజన్ వన్లో వివరించేటువంటి ప్రతి అంశము ఏవైతే చరిత్రలో కానీ శాస్త్రపరంగా కానీ వివాదాలుగా నిలిచే వాటి అన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం చూపించే విధంగా ఆ దేవాతి దేవుడు నన్ను నడిపిస్తాడు అని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రార్థన చేయండి సక్సెస్ఫుల్గా మత్స్య సువార్త నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ సీజన్ వన్లో వివరణ ఇవ్వాలని నేను భావిస్తున్నాను ప్రార్థించండి తప్పనిసరిగా వీక్షించండి బైబిల్ నేర్చుకోండి నేను వివరిస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఒకవేళ సందేహం ఏర్పడితే దాన్ని వ్రాసుకోండి వ్రాసిన సందేహాలకు కూడా తప్పనిసరిగా నేను వివరణ ఇస్తాను లైవ్లో మీరు దాన్ని తెలుసుకొనవచ్చు ఇవే కాదు ఇంకా ఇతరత్ర గ్రంథాలపై కూడా మీకు ఎలాంటి సందేహాలున్నా వాటిని వ్రాసి పెట్టుకోండి నేను ఆ గ్రంథాల వివరణకు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటిపై వివరణ విశ్లేషణ మీకు తప్పనిసరిగా ఇస్తాను ప్రార్థించండి పాల్గొనండి అనేక మందికి వాక్యాన్ని చేరవేయండి మీ బాధ్యతగా థ్యాంక్ సో మచ్